సివిల్ సప్లైస్ పై తెలంగాణ అసెంబ్లీలో రగడ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూస్తున్నాం. చెప్పేది మీకు అన్ని రుచించాలన్నది ఏం లేదు, మీరు చెప్పేది ప్రతిదీ మాకు రుచించాలన్నది ఏం లేదు. దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్ సార్. ఇవాళ అధికారం ఉంది కదా, మేము బుల్డోజ్ చేస్తాము, మీ మాట వినము అంటే మీ ఇష్టం, మేము చేయగలిగింది ఏం లేదు. ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలు, ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగింది, మంత్రి గారి ప్రమేయం లేకుండానే జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. మాకు స్పష్టమైన సమాచారం ఉంది, మేము ప్రభుత్వాన్ని అడిగాము, హౌస్ కమిటీ ఏమన్నాం, స్పీకర్ గారి ముందు ఫైల్స్ పెట్టమన్నాం. ఈ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన, నేను మంత్రి గారిని నిందించట్లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, 1100 కోట్ల కుంభకోణం విషయంలో ఈ ప్రభుత్వ వివరణ కానీ ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ కానీ సంతృప్తికరంగా లేదు. కాబట్టి మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్కాట్ చేసి వాకౌట్ చేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏం జరిగినా నేనే రెస్పాన్సిబుల్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏమీ జరగలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి విషయంకి చాలా వివరంగా రిప్లై ఇచ్చినాము. మాట్లాడేది పచ్చి అబద్ధాలు. ఏదో సన్నబియ్యంలో ఏదో కుంభకోణం జరిగినాడు, సన్నబియ్యం కొనుగోలు చేయలేదంటే మళ్ళీ దానికి ఏమైనా టెండర్ ఉందా, క్యాన్సిల్ అయిందా అని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి? ఒక్క గింజ సన్నబియ్యం కూడా కొనుగోలు చేయలేదు అని స్పష్టమైన జవాబు చెప్పినాం. అదేవిధంగా మీరు టెండర్ పెట్టిన దానికి తర్వాత వచ్చిన ప్రైస్కి ప్రభుత్వానికి 1100 కోట్ల రూపాయలు ఎడిషనల్ ఇన్కమ్ వచ్చింది. అదేవిధంగా మీరు అవలంబించిన తప్పుడు విధానాలతో మీరు రబీలో ప్రొక్యూర్ చేసిన ప్యాడీ ఇప్పుడు మిల్లర్ల దగ్గర లేదు స్టాకు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆన్ రికార్డ్ అధ్యక్ష, మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో ఎక్కడెక్కడైతే ఈ టెండర్ జరిగిందో అంతటా కూడా 1500, 1200 ఆ విధంగా రేట్ రావడం జరిగింది. తెలంగాణలో దొడ్డు ధాన్యానికి 2007, సన్న వడ్లకి 2400. అదే ధాన్యానికి వీళ్ళు ఉన్నప్పుడు ప్రైసు 1700 వచ్చింది. అంటే 1100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది. వాళ్ళకి వేరే ఏ మతలబు ఉందో, ఎవరితో ఏ సంబంధాలు మాకు తెలియదు. ప్రభుత్వం ఆక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పూర్తిగా పారదర్శకంగా ముందుకు పోయింది. వాళ్ళ ప్రొటెస్ట్ అన్జస్టిఫైడ్, ఖండిస్తున్నాను. సార్, మీరు సమయం ఇచ్చి వారి సభ్యులందరూ అందరికీ అందరూ మాట్లాడిన తర్వాత మా సభ్యులు ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడేది ఉంది, కొంతమంది సభ్యులు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ వారు గందరగోళ పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సమాచారం, వారు అడిగిన ప్రతి సమాచారాన్ని అందించిన తర్వాత, వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత, వారి హయాంలో జరిగిన పొరపాట్లు ఏ విధంగా జరిగినాయని చెప్పిన తర్వాత, ఈరోజు ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు సభలో ఉంచి వారు పారిపోవటం జరిగింది. అధ్యక్ష పారిపోయారు, అధ్యక్ష వారు, వారికి సమాధానం లేదు. ప్యాడీ ఆక్షన్ గురించి గత ప్రభుత్వం ప్యాడీ దిశపై ఆడబెట్టిందో, ఆ పెట్టిన దగ్గర ప్యాడీ లేకుండా పోతే కూడా వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేసిపోతే, ఇప్పుడు వారు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా పడి వాటిని తీసుకొచ్చి ఆక్షన్ చేసి రాష్ట్ర ఖజానాకి డబ్బు జమ చేస్తూ ఉన్నారు. అధ్యక్ష చర్చ ఈరోజు 19 పద్దులపై చర్చ జరిగింది. అధ్యక్ష ఇప్పటికే ఆల్రెడీ 10 అవుతూ ఉంది. నిన్న తెల్లారుజామున 3:30 దాకా నడిపాము అధ్యక్ష. మనతో పాటు దాదాపు ఇక్కడ 200-300 మంది ఉద్యోగులు కూడా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు రాత్రి పోవాలి, మళ్ళీ 10:00 హౌస్ రావాలి. అధ్యక్ష రాత్రి 3:30 దాకా ఇక్కడే ఉంచి 10:00 రమ్మనని చెప్తే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష. దీన్ని